ఫన్మోజి కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ పండక్కి పండగ లాంటి సిరీస్ తో మీ ముందుకు వచ్చేసాం కాబట్టి మా కష్టాన్ని మీ ఇష్టంతో గుర్తించి లడ్డూల లాంటి లైక్లు, సున్నుండల లాంటి షేర్లు, కాజల్ లాంటి కమెంట్లు ఇచ్చేసి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. బాబు ఇవే ఈ పండక్కి మీరు మాకు ఇచ్చే స్వీట్ గిఫ్ట్లు. ఊరే కాసి అడు ఇద్దరు పందం అంటున్నాడు, మన ఇద్దరు రెడీగా ఉన్నాయా? ఊరుగానయా, మన ఇద్దరి మీద డౌటింగ్ ఏంటి నీకు? ఇప్పటికి ఇప్పుడు లే పందం పెట్టినా గుర్రాలా పరిగెడతాయి. ఏటి గుర్రాలా పరిగెడతాయా? అయితే ఇద్దరు పడికి రానివరేమో. నీకు ఒళ్ళంత ఆటగారమరా, ఇదిగో వదిన ఇడిగా కాకరకాయ కూర వడ్డిచ్చే. నువ్వేట వదిన మొహాలెట్టు, ఏమైంది? ఏం లేదు కాసి, మామూలుగానే ఉన్నాను. అబ్బే లేదు వదిన, నువ్వు చాలా దేగాలుగా ఉన్నావు, నాకు అర్థమవుతుంది. ఎరా ఏమైందిరా, నీకేమో తెలుసా? నాకేం తెలుసు, నేను కూడా మీతో పాటేగా ఉన్నాను. ఏమైంది లక్ష్మి? పండక్కి సరదాగా 4 రోజులు ఊర్లో గడుపుదామని వచ్చాం. మీరేమో పగలకపోయి పందాలు అవి కాసుకుంటున్నారు. ఆ పోటీలో ఎవరికైనా జరగరాంది జరిగితే. హూజ్ రెస్పాన్సిబుల్? ఆ హూజ్ రెస్పాన్సిబుల్ అంటుంది ఆంటీ. నువ్వు ఊరుకోర బొగ్గునేల, అలా ఏం జరగదునా, నువ్వు ఏం పట్టించుకోకు. అది కాదు కాసి, ఆ సూరిబాబు ఎంతదవో ఊరందరికీ తెలుసు, పోయి పోయి వాడితే ఎందుకని. వదినా, రావణాసురుడు రాక్షసుడని తెలుసుకోడా? రాముడు మనకి ఎందుకులేని వదిలేసి ఉంటే మనకు రామాయణం ఉండేదా? రాముడు దేవుడు అయ్యేవాడా? చెడు పైన మంచి గెలవాలంటే మంచోడు చేతులు కట్టు కూర్చోకూడదు వదినా, ఎదురొచ్చిన మరతెట్టేయాలి. అవును బాబాయ్, నీ వెనకాల మేమందరం ఉన్నాం, రెచ్చిపో. అందరూ ఏదో డైలాగ్ వేస్తున్నారు, మనమే హద్దాం. పెద్ద పెద్ద పందాలు పెట్టేది ఎవడు ఓడిపోతాడని కాదు, ఎవడు గెలుస్తాడని. బాగా చెప్పాను అంకుల్. అసలు ఏం చెప్పావు, నీకేనా అర్థమైందారా? సరే సరేలే అనయ్య, ఇంక లేట్ అయిపోయింది, పదండి అందరూ పడుకుందాం. ఓకే బాబాయ్. ఓకే అని అడ్డే వెళ్తున్నావు ఏట్రా, గది టేపు కదా. అంటే పొట్ట ఫుల్ అయిపోయింది బాబాయ్, జస్ట్ 2 రౌండ్ల వాకింగ్ చేసి వస్తాను. ఓ వాకింగ్? సర్లేరా, అలా పొలం గట్లే పిల్లకు పవన్ తిరుగుతుందంట. ఏమో, ఏం చేస్తున్నాను, ఇంకా ఏం చేస్తుంటానో, చేస్తూ ఏమైపోతాను మరే. పాటలు బాగానే పాడుతున్నావు మనం. ఏ పోపు, థాంక్స్ యార్, నువ్వు ఒక్కదానివే నాలో టాలెంట్స్ ని రికగ్నైజ్ చేసావు. ఐ లైక్స్ యు. ఐ బాబాయ్ లైక్స్ ఏ. సర్లే, అరిసి తింటావా? అరకొండానే తింటాను. ఎలాగి హైదరాబాద్ వెళ్ళినా నీకు గోదావరి అటకరం పోలేదే. ఆ మరి గోదావరిలో అంటే మినిమం ఉంటది. సర్లే, రేపు ఏంటి ప్లాన్స్? ఏమంటే జాతర దగ్గర ఎద్దుల బండి పోటీలు ఉంటాయి కదా, అక్కడికి వెళ్తాను. అయితే నేను కూడా వస్తాను, నాకు జీళ్ళు కొని పెట్టవా? జీడిపప్పు అంటే ఆలోచించాలి గాని, జీడిలే కదా, కొని పెడద్దాం. ఓకే గర్ల్స్, వచ్చే నీ దగ్గర ఇంకో అరిసి ఉందేటి. ఇదిగో తీసుకో, బాగున్నాయా? చాలా బాగున్నాయి. ఎంతకీ అరిసెలు చేయడం ఎక్కడ నేర్చుకున్నావు? అదా, నాకు కొత్తగా పరిచయమైన ఫ్రెండ్ యాప్ లో ఒక ఫ్రెండ్ నేర్పించాడు. ఫ్రెండ్ యాపా, అదేంటి? హా, ఫ్రెండ్ యాప్, ఇది చాలా పాపులర్. ఇక్కడ మిలియన్స్ ఆఫ్ పీపుల్ తో కనెక్ట్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ ని చేసుకోవచ్చు, అండ్ దేని గురించి అయినా చాలా ఓపెన్ గా మాట్లాడచ్చు. ఇంతేకాదు, ఇంకా హ్యాపీ అయ్యే విషయం ఏంటంటే నాకు ఆన్లైన్ గిఫ్ట్స్ కూడా వస్తాయి. బెస్ట్ పార్ట్ ఏంటి అంటే ఈ గిఫ్ట్స్ రియల్ మనీలా కన్వర్ట్ చేసుకోవచ్చు, అండ్ దాని వల్ల నేను షాపింగ్ కూడా చేసుకోవచ్చు. సో ఇంకా ఎక్స్ట్రా హ్యాపీస్. ఓకే, బట్ ఈ యాప్ ఉమెన్ యూజర్స్ కి సేఫేనా? ఈ యాప్ విమెన్ యూజర్స్ ఎన్విరాన్మెంట్ ని సేఫ్ గా ఉంచడానికి ఎన్ష్యూర్ చేస్తుంది. ఫీచర్స్ లైక్ స్ట్రిక్ట్ వాయిస్ వెరిఫికేషన్, ఎటువంటి పర్సనల్ డీటెయిల్స్ కానీ ఫోటోస్ ఆఫ్ యూజర్ కానీ స్క్రీన్ షాట్ కానీ సెండ్ చేయదు, అండ్ ఇందులో ఆప్షన్ టు బ్లాక్ కూడా ఉంటుంది. మెయిన్లీ అమ్మాయిలు ఈ యాప్లో అబ్బాయిలతో మాట్లాడడానికి వస్తారు. విఆర్ గుడ్ ఇన్ నేచర్ అండ్ ఒక లవ్ గైడ్ అయ్యి వీళ్ళు వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తారు. దిస్ ఇస్ ట్రెండింగ్ ఇన్ ఫీమేల్స్ ఇన్ ఆర్ తెలుగు స్టేట్స్. చాలా మంది తెలుగు అమ్మాయిలు యాప్ వాడుతున్నారు. అవునా? అయితే నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది, తనకు కూడా ఫ్రెండ్ యాప్ గురించి రిఫర్ చేస్తా, దీన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? డిస్క్రిప్షన్ అండ్ పిన్ కామెంట్ లో ఇచ్చిన లింక్ తో ఇప్పుడే ఫ్రెండ్ యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే. చూడరా ముక్కు, ఎక్కడైనా పులిహారలో పోపేస్తారు, ఈడు మాత్రం పోపుతోనే పులిహార కలిపేస్తున్నాడు. అను తల్లి, ఇంకెంతసేపు రెడీ అవుతావే, త్వరగా బయటికి రా. అయిపోయింది మమ్మీ, వచ్చేసా. సూపర్ కలిపా చిట్టి, ఎక్కడ నేర్చుకున్నా?
అచ్చు బాబోయ్, ఇదికి అలా నిజమా? ఎన్నాళ్ళు ప్యాంట్లు సొక్కలు వేసుకుని మగ రైల్లో ఉండేదానివే. ఫస్ట్ టైం మహాలక్ష్మి అంటను. నా దిష్టి తగిలేలా ఉంది అనుతల్లికి. ఒరే సత్పండు, చెప్పండి అయ్యా. అర్జెంట్గా గుమ్మడికి తెచ్చి అనుతల్లి దిష్టి తీసేరా? నువ్వే గుమ్మడికి ఎలా ఉంటావు, నీ ఎందుకురా దిష్టి? ఎలాండి, వెళ్ళి దేవుడి దగ్గర దండం పెట్టుకోండి. బాబాయ్, మేమందరం అలా ఊర్లోకి వెళ్ళొస్తాం. ఓర్ సరేరా, జాతకెళ్ళొచ్చేయండి. నాన్నగారు. ఏంట్రా? మరేమో, ఊరు చూడటానికి వెళ్తున్నాం కదా, డబ్బులు ఏమన్నా ఇవ్వండి. చూడటానికి డబ్బులతో ఏంట్రా పని, వెళ్ళి చూసొచ్చే. నాన్నగారు. అబ్బా, పండ పూట ఏడు మొహం పెట్టుకో. ఇదిగో ఈ 100 రూపాయలు తీసుకో. ఇద్దరు కలిపారా 100, 50 50 పంచుకోండి. ఏటనే నువ్వు, వాళ్ళకి ఇంకా 50లో 100లు ఇస్తావు? వాళ్ళేమో చిన్న లాలికూసులేటి. నువ్వు ఉండరా కాసి, పిల్లలకి అంతే డబ్బులు ఇవ్వకూడదు. ఎంతేసి ఇవ్వాలో మాకు తెలుసులే. వాళ్ళు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఖర్చు పెట్టుకుంటారు? ఒరే ఇగో తీసుకోండి సరుకు 500. సరిపోతే ఫోన్ చేయండి. రే ఫోన్ పే చేస్తాను. అంకుల్, నేను పిల్లోడిని, మరి నాకు లేదా పండగ మామూలు? నువ్వు పిల్లోడు బేట్రా, 10 మంది పిల్లలు తండ్రిలో ఉన్నాం. అందరికి ఇచ్చారు, నాకే ఇవ్వాలి. ఓరు బాబు ఏడగరా బాబు, ఇస్తాను. ఇగో ఈ 500 తీసుకుని వాళ్ళంతా జాగ్రత్త చూసుకో. థ్యాంక్స్ అంకుల్. అదేట్రా ఇంకోసారి సాపు? అంటే మా ఆవిడ ఊర్లో ఉంది, మా ఆవిడ వాటా కూడా నాకు ఇచ్చేస్తారని. ఓ ఎత్తానరా, తీసుకో. సరిపోద్దా, ఇంకెవరు వాటైనా కావాలా? అమ్మా వద్దులే. గో బాస్మీద బాబు. అందరూ లేరండి, సెల్ఫీ దిగుదాం. కెమెరా వద్దాను, స్నాప్ లో తీ బాస్తుంది. పొన్ను తీ చిట్టి. వద్దులే నువ్వే తీ. నువ్వేంట్రా మొహం ములక్కళ్ళ పెట్టావు? మై ఫేస్ ఇస్ లైక్ దట్ ఓన్లీ. అందులో ఏముందిలే వింత. పొంగల్ సెలబ్రేషన్స్ అట్ భీమవరం, స్టేటస్ అప్లోడెడ్. అను నన్ను ట్యాగ్ చేసావా? అబ్బా చేసాను చిట్టి. పదా కోడి పందాలు చూద్దాం. బలే కొట్టుకుంటున్నాయి కదా. పందాలు పెట్టేది కోళ్లు కొట్టుకోవడానికే. నేను నీకు చెప్పలేదు. నేను మాత్రం నీకే చెప్పా, మూసుకుని చూడు. మామా చెప్ మామా. ఇప్పుడు బాబా ఇచ్చిన 500ని కోడి పందాల్లో వేద్దాం అనుకుంటున్నాను రా. ఏ కోడి మీద వేయమంటావు? పచ్చకాక మీద. ఏ ఈ డాగ్ కూడా బానే ఆడుతుందిగా. అయితే డాగ్ మీద. కానీ ఎందుకో పచ్చకాక కూడా కొడదని పెట్టిందిరా. అబ్బా ఏం ఐడియా మామా, ఈ మాత్రం ఇంటెత్తే చాలు, చాలా రేగిపోతాను. అయితే పక్కనే తారా సితారా ఉంది, అర్థం ఏంటి? ఓకే ఆడదాం. నేను ఆల్తా, నేను ఆల్తా. నువ్వు ఆల్తావా? ఓకే లెట్స్ గో. రావాలమ్మ రావాలి, తారా సితారా తారా సితారా. సంక్రాంతికి ఒక్కసారి వచ్చే అవకాశం అమ్మ, 100 ఇవ్వండి 1000 పట్టండి. రావాలి రావాలి. వచ్చాం వచ్చాం, ఆట మొదలెడదాం. దేని మీద వేద్దాం అబ్బా? రే గోర, ముక్కు మొహం తెలియనోడు వచ్చి చెప్పినా విను గాని, ఈ ముక్కు గడి చెప్పింది మాత్రం అస్సలు వినకు. ఒకవేళ విన్నావా సంకనాగిపోతావు. నువ్వు నోరు మొయ్యరా, నువ్వు నాకేం చెప్పుకో. నువ్వేం చెప్పినా నేను విన్నా, నా ఆట నేను ఆడుకుంటా, నా సావు నేను సస్తా. గెట్ అవుట్ ఫ్రమ్ మై సైడ్ యు ముక్కు మొహమే పొక్కు. చిట్టి దేని మీద వేద్దాం? మహేష్ బాబు మీద వేయను. ఓకే మహేష్ బాబు మీద 100. యదవా, నాకేమో అల్లొచ్చిన మీద వేయమని చెప్పి వీళ్ళేమో మహేష్ బాబు మీద వేసేస్తారా? లాజికల్ గా ఆలోచిస్తే ఈ సంక్రాంతి గుంటూరు కారం వచ్చింది కాబట్టి బాబు మీద వేసేద్దాం. జై బాబు, బాబు మీద 100. 3 5లు. అబ్బా బాబులకే బాబు, మహేష్ బాబు వచ్చాడు. తీసుకోండి అమ్మా తీసుకోండి, పండగ చేసుకోండి. నువ్వు సూపర్ చిట్టి. థాంక్ యూ అను. అబ్బా మేం కూడా పోడుకోగలం, నువ్వు సూపర్ రా గోరా. కాయ రాజా కాయ, మళ్ళీ కాయండి, మళ్ళీ కలవండి. చిట్టి మరి ఈసారి ఏంటి? ఇంకేముంది, నీకోసం ఎరైనా అవుతాడు సరైనా అవుతాడు మన సలారాడు ప్రభాస్. ప్రభాస సలార్తో ఎలాగో కంబ్యాక్ ఇచ్చాడు, అందులోని ఇది భీమవరం. ప్రభాసే కరెక్ట్. జై ప్రభాస్ అంగులో నీలంగులో. 3-1. క్లాస్ మాస్ వచ్చాడు ప్రభాస్. తీసుకోండి పండగ చేసుకోండి. నేను గెలిచాను. కాయ రాజా కాయ, ఆడండి ముచ్చటగా, 3వ సారి గెలవండి. ఇంత చాలు చిట్టి, వెళ్ళిపోదాం. సరేను. అరే గోరా ఎలాగో.
ఉన్నప్పుడే ఇల్లు సర్ది పెట్టుకోవాలి, అదృష్టం ఉన్నప్పుడే బ్యాగ్ నింపుకోవాలి. అయినా నేను గెలుతుంటే నువ్వు చూడలేకపోతున్నావు కదా. బాబు పంది వేస్తున్నావా? ఇంకా సంక్రాంతికి ఏం సినిమాలు ఉన్నాయి? సంక్రాంతికి వస్తుంది గుంటూరు కారు, వచ్చాడు కిరణ్ అపవారం. మగచ్చిన ఎంత పని చేసాం మగచ్చిన. ఈసారి మనకి కిరణ్ అపవారమే అభయహస్తం ఇవ్వాలి. అంకుల్ గారు లార్డ్ ఆఫ్ ద రింగ్ బాక్స్ ఆఫీస్ కింగ్, మా కిరణ్ అపవారం మీద ఇయ్యండి. దేవుడా 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 ప్లీజ్ దేవుడా. నాలుగు కార్లు చెట్టు మీద ఉంటాది ఉడత, వచ్చాడు నందమూరి చిరుత. ఇక మీ బంగం పోయినట్టేనండి. చిచ్చి ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది. హలో అబ్బాయి, ఎక్కడ ఉన్నారా? ఊళ్ళోకి వచ్చాం బాబాయ్. అర్జెంట్ దొడ్లోకి వచ్చే. నువ్వు ఉండగా నేను వస్తే బాగోదేం బాబాయ్. తొత్తు కొడక ఎడగారం ఎక్కువైపోయిందిరా నీకు. నేను పిలిచింది మన దొడ్లోకి కాదురా, పశువుల దొడ్లోకి. ఓకే బాబాయ్, జాస్ట్ కమింగ్. ఏంటి బాబాయ్ ఇలా రమ్మను? ఇదిగోరా అబ్బాయి, పోటీలో పరిగెట్టామని ఎద్దులు బసవా కేసవా. అబ్బా బాహుబలిలో ఎద్దుల్లో బలే ఉన్నాయి బాబాయ్. మరే మామూలు పరిగెట్టవరా రెండు, మొత్తం తుక్కు తుక్కు చేస్తే. అవును బాబాయ్, ఎద్దులు తెల్లగా కదా ఉంటాయి, ఏం నల్లగున్నాయి. మొన్న ఎండలగట్టి కాస్తే కదా టానింగ్ అయిపోయినాయి. అన్ని డౌట్లే అదొకనా. ఓహో హాయ్ బసవా, హాయ్ కేసవా. నువ్వు కొత్త కదరా, షేకండి ఇచ్చే. షేకండి ఎవరన్నా అంత గట్టికిస్తారా? అలవాడైతే మేము ఎలాగ ఎత్తలేరా, పోనీ నేను చెప్పనా. ఒరే బసవా షేకండి. బాబోయ్ వద్దులే, నాకు భయం వేస్తుంది. మన ఎద్దులు చూసి మనం భయపడ్డం ఏంటే, పదా పోటీకి టైం అవుతుంది. ఏండే ఆ కాశీ గారు కాన్ఫిడెన్స్ చూస్తుంటే పందు వాడే కొట్టేసేలా ఉన్నారండి. కూడా ఉందరా, మరేం చేద్దామండి. ఆడు పోటీలో గెలవాలంటే ముందు పోటీకి రావాలి కదరా. జోయలు వేసుకోరా ఆయిలు. ఈరోజు ఎద్దుల పోటీలకు విచ్చేసిన ఐబీవరం ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు మన మొదటి పోటీదారుడు ఎత్తుపల్లి సూరిబాబు గారు. రెండవ పోటీదారుడు కృష్ణరాజు గారు. రే బంతి, ఆడి అలాగో రాడు కాబట్టి మనల్ని ఎన్నరని ప్రకటించేమన్రా. మరి నాలుగో పోటీదారుడు ఏమండే, కాశీ గారు కాల్ జారంటండి. అరగంటలో పోటీ పెట్టుకుని ఇప్పుడు కాల్ జారడం ఏంటే? అచ్చి బాబాయ్ ఆజాబం కాదండి, కాల్ జారి కింద నడిపోయి చేయి పెరిగిందంట. ఓహో అయితే నాలుగో పోటీదారులు లేనట్టేనా? ఉన్నాడు. అదేంటిది మీకు చేయి పెరిగింది కదా, మీరు ఎలా పోటీ చేస్తారు? ఈసారి పోటీలో దిగేది ఈ బాబాయ్ కాదురా, మా అబ్బాయి. బాబాయ్ గడే సైడ్ అయిపోయినప్పుడు ఈ బచ్చగాడే ఏం చేస్తాడరా, భయపడి పారిపోతాడు చూడు. ఆడు పరిగెట్టారా కాదురా, మిమ్మల్ని పరిగెట్టిచ్చే రకం. ఒరే ఒంగోలు గిత్తా దిగరా బరిలోకి. బసవా కేసవా, మిమ్మల్ని చూస్తేనే భయం వేస్తుంది. ఈ ఒక్కరోజు గెలుపు కోసం కాదు, బాబాయ్ పరువు కోసం పరిగెడతాం. థ్యాంక్స్ థ్యాంక్స్. ఇక మొదలు పెడదామా? ఒరే సూరిబాబు, నువ్వేట్రా ఎక్కడ ఉన్నావు, భయపడి పందానికి వెళ్ళలేదా? పిల్లలతో పుల్లెలు పందం ఏంట్రా, అందుకే నీ కొడుకడికి పోటీగా మా కూలోని పంపించాను. ఇంకా అండి అవ్వడా ఆపలేడు. య
ఏంటంగుల్ మొహం అలా ఇట్టారు, బాత్రూమ్ కొత్తందా? లేదురా గోర, మా మను అనువులు ఇద్దరు పుట్టప్పుడు ఎంత కొట్టుకున్నా ఫ్యామిలీ విషయం వచ్చేసరికి ఎంత సపోర్ట్ చేస్తుందో చూడరా. ఇదేరా అన్నా చెల్లెళ్ళ అనుబంధం అంటే. బొక్కేం కాదు, బాబాయ్ ఎద్దుల మీద 5,000 పంది వేసింది, అందుకే అలా సపోర్ట్ చేస్తుంది. ఓడిపోతే మరి మీరే ఇవ్వాలి, రెడీ చేసుకోండి. అవునా? ఒరే మను, మనం ఎలాగైనా గెలవాలి. నాకు తెలుసు రాయుడు ఎలాంటి ట్విస్ట్ ఇస్తాడని, అందుకే ఫస్ట్ మన కుర్రోళ్ళని అక్కడ పురమాయించా. ఒరే మను, ఎందుకురా లేట్? బిఏ సంఘం పూరించు. ఇందు ఏళ్ళ అయితే మనం ప్రజానికానికి తెలియజేయండి ఏమనగా, ఎడ్ల పందెంలో గెలిచిన ప్రెసిడెంట్ కాశీనాథం గారే ఈసారి మా ఊళ్ళమ్మ జాతర జరిపిస్తారు. రే బంతి, బండి తీరా. ఏట్రా సూర్బాబు, సైలెంట్ గెలిపోతున్నావు ఏంటి? సునామీ వచ్చే ముందు సముద్రం కూడా సైలెంట్ గానే ఉంటదరా, ఇప్పుడు సైలెన్స్ గా వెళ్ళిపోయేది. రేపు జాతరలో నా వైలెన్స్ చూపించడానికి వెయిట్ అండ్ వాచ్. రేపే మీ కథకి క్లైమాక్స్. వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? డిస్క్రిప్షన్ అండ్ పిన్ కామెంట్లు ఇచ్చిన లింక్ తో మీరు ఫ్రెండ్ యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆర్ డైరెక్ట్ గా ప్లేస్టోర్ కి వెళ్ళి ఫ్రెండ్ అని టైప్ చేస్తే యాప్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ కొత్త ఫ్రెండ్స్ చేసుకోవడం స్టార్ట్ చేయండి. సో హరి యాప్.